మెగా ఫ్యామిలీలోనే నాగబాబు గారు మా ఎన్నికల సమయంలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారిని విమర్శించారు. ఓకే, కోట గారిని తిట్టారు, కొంత విమర్శించి మాట్లాడారు. దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అన్న, నువ్వు ఇరికియాలని చెప్పకన్నా. ఇరికిచ్చేది కాదన్నా, నేను అడుగుతున్నా. నువ్వు ఒక ఫ్యామిలీకి దగ్గర అయితే ఒక ఫ్యామిలీకి దూరంగా ఉండవు, అన్ని ఫ్యామిలీ నీవే. నాగబాబు నాగబాబు అన్న ఆ రోజు అన్న కోటబాబు అని అట్లా అనుకుంటు ఉంటే బాగుండేది అని ఫీల్ అయ్యా. ఓకే, ఇప్పుడు నేను ఒప్పుకుంటా ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే దూరం దూరమా, నాకు న్యాయం న్యాయమే, నాకు దగ్గరేం దూరమే. తప్పు చేస్తే నా భార్య పిల్లలతో కూడా గొడవ పడతా. అంతేనా? మరి ఇంకేంది, నేను చెంచాగిరా వీళ్ళ దగ్గర ఎవరో నా గురి చేస్తున్నాను ఎవరి దగ్గర నా రక్తం నేను నమ్ముకొని నా కష్టం నేను బతుకుతున్నా, ప్రేమిస్తాను గౌరవిస్తాను, అంతేకాని సేమ్ అది కూడా ఆశిస్తా. వార్ వన్ సైడ్ ఉండదు, లవ్ వన్ సైడ్ ఉంటుంది. బల్ల గణేష్ గారి పాపము రాజకీయాలు వచ్చినట్టు లేవు కదా. ఎవడండి చెప్పింది రాజకీయాలు వచ్చినట్టు లేదండి అని? మీరు ఇంతన్నాడు అనేది ఒక సాంగ్ ఉంది కదా, ఒకటి రాజకీయాలు వచ్చి లేదనే మాట నువ్వు ఎట్లా మాట్లాడు? అవును, కాంగ్రెస్ పార్టీలో గత 2018 వరకు పోటీ చేయలేదు, అయిపోయి టికెట్ వచ్చేసి గెలుస్తున్నాను అయిపోయి మొత్తం మేమే మెజార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నాము అని ఢిల్లీకి చక్కర్లు కొట్టారు కదా, హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ. చిట్ట చివరికి ఏమైంది, మీకు టికెట్ ఇవ్వలేదు, ఇష్టం ఓడిపోయేవాడిని. అది బెటర్ ఇది బెటర్ గెలుస్తానన్నారు మీరు, అధికారంలో ఆ తర్వాత దూరంగా ఉన్నారు. దూరంగా లేదు, దూరంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమి లేదు కదా. దూరం ఫస్ట్ నువ్వు ఫస్ట్ అభిమానం వేరు, రాజకీయాలు వేరు. నువ్వు నంబర్ వన్, నంబర్ టూ నువ్వు అన్న ఓ ఫోన్ వచ్చింది మర్చిపోయాను, కాంగ్రెస్ అది రాజకీయాల్లో కలిసి రావట్లేదు అన్నాడు, అది తప్పు. సోదరు రోజా 2 సార్లు ఓడిపోయింది పోటీ చేసి ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రి అయ్యింది. ఓడిపోయినంత మాత్రం రాజకీయాల్లో దెబ్బతిన్నట్టు అట్లా అట్లా ఏమనుకోదు. ప్రతి ఒక్కడికి ఓడిపోవటాలు గెలుపులు సహజం, ఎవరో కొందరు అతిథులు ఉంటారు ఎప్పుడు గెలిచేవాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఓడిపోయినంత మాత్రం రాజకీయ దాని తినదు. రాజకీయం ఒక పోరాటం, ఒక ప్రయత్నం, ఒక కమిట్మెంట్, ఒక ఒక నమ్మకం. ఒక ఎవరి ఇష్టం వాడదండి, కొందరికి రాజకీయాలు ఇష్టం ఉంటుంది, కొందరికి వ్యాపారాలు ఉంటుంది, కొందరు ఇలాంటి జర్నలిజం ఇష్టం ఉంటుంది, ఎవరి ఇష్టం వాడదు దానికి. ఒక నేను ఏ ఎన్నికల్లో పోయి ఒక పార్టీని, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. రాజశేఖర్ 2004 నుంచి 2014 మేము అధికారంలో ఉన్నాం. రాజు మళ్ళా ఇదే మాట్లాడతారండి, రాజశేఖర్ గారు 2014 వరకు లేరండి, 2004 నుంచి 2009 వరకు, 2009 గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా. లేరండి, అవన్నీ మాకు తెలుసండి. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియ్యాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల 2014లో కానీ రెండోసారి కానీ ఆయన దయ వల్ల ఆయన పోరాట పత్యం వల్ల అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్. అదే 2014లో ఇక్కడ తెలంగాణలో 2014 వరకు అంటున్నా నాగరాజు, 2014 అన్నారు మీరు, వరకు అనలేదు. కొద్దిగా మీరు యాస ప్రాస బాగుంటది కానీ వరకు అనలేదు, చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి అన్న. నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నాడు. నువ్వు చిన్నపిల్ల వ్యవహారాలు చేయమాక, ఇంటర్వ్యూ చేస్తే సింహంలా కొడుకు నేను సింహంలా చెప్తా. ఇంతకుముందు మర్డర్ చేశానా? మరేంది వరకు ఏందన్నా రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు అధికారం తీసుకొచ్చిన సంగతి మాకు తెలియదా? మరి ఏందండి నువ్వు మాట్లాడే మాటలు, మాట్లాడు, అడుగు. నేను చక్కగానే అడుగుతున్నాను. ఓకేనా? సరే, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా తర్వాత రెండో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఈ రాజకీయాలకు నేను దూరము, రాజకీయాలకు సంబంధం లేదు నా ఇంటర్వ్యూలోనే అన్నారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి దూరం ఎక్కడైనాను, నేను రాజకీయాల్లో ఉన్నానని ఈరోజు అంటున్నారు కదా. మీరు ఇంతకు రాజకీయాల్లో ఉన్నారా లేదా? ఉన్నా. ఉన్నారా? ఓకే, క్రియాశీలకంగా. క్రియాశీలకంగా లేదు, ఒక అభిమాని, ఒక పార్టీ అభిమానిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా. కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉన్నా. టైగర్లు ఏమో టీఆర్ఎస్లో ఉన్నారు, అప్పుడు ఇక్కడేమో సింహం ఉంది ఇక్కడ, ఇక్కడ సింహాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ టైగర్ ఉంటే ఇక్కడ సింహం ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. ఓకే ఓకే, అదే ఇక్కడ సింహము అక్కడ పులి. అడవి, అడవిలో ఒక టైగర్ ఒకటే ఉంటుంది అన్న, సింహం కూడా ఉంటుంది అన్న. ఓకే, మరి బలవంతులు, బలవంతుడు ఎవరు ఇక్కడ? ఏ రోజు ఏమవుతాయో ఎవరికి తెలియదు, అదే రాజకీయం. టైగర్ లైన్ అసలు ఏది, అరే అన్ని బలం, ఏ రోజు ఏ పరిస్థితికి ఆ పరిస్థితి బలమేనన్నా. ఓకే, ఒక రోజు ఒకటే బలం, ఒక రోజు ఇండియా గెలుస్తుంది, ఒక రోజు పాకిస్తాన్ గెలుస్తుంది. ఇదే కదా నాలకకు నరం లేకుండా మాట్లాడే. ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ఏమి తెలంగాణలో ఎవరు బలవంతుడు ధైర్యంగా చెప్పండి. ఈ రోజు ప్రస్తుతానికి టీఆర్ఎస్ బలంగా ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలం అవుద్ది. రాసుకో, అంతేనా స్వామి? మరి ఈ రోజు బలంగా ఉన్నది భవిష్యత్తులో ఎందుకు ఉండదు?
ఇయన్న అటు ఇటు గారి మాటలు మాట్లాడకన్నా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే 10 ఏళ్ల నుంచి అధికారం కోసం దాహదాలాడుతూ గోల్డ్ స్పూన్ లో పుట్టిన రాహుల్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ ముదిమనోడు, జవహర్లాల్ నెహ్రూ ముదిమనోడు, ఇందిరాగాంధీ మనోడు, రాజీవ్ గాంధీ కొడుకు, వాళ్ళ వంశం అంతా ప్రధాన వంశం రోడ్డు మీద తిరిగి తిరుగుతున్నాడు. వీళ్ళ పాపం నువ్వు అంటకై మన చేతుల్లో ఏది ఉండదు. పాదయాత్ర చేస్తున్నాడు, అరే చెప్తున్నా పాదయాత్ర, పాదయాత్ర జోడారు వేరే విధంగా తిరగడం లేదు ఆయన పాపం. అరే చెప్తున్నా అయ్యే చెప్తున్నా, ఆస్తులు పోగొట్టుకొని తిరగటాన్ని ఇయే ఇయే జనంలో తన తన వంశం గురించి చెప్పుకోవటం, తన పార్టీ గురించి చెప్పుకోవటం, తన దేశం గురించి చెప్పుకోవటానికి, తన కష్టం చెప్పుకోవడానికి అంతకని ఎవడైదు నెక్స్ట్ ఏమొస్తుంది, రేపేం రేపు నువ్వు బయటకు పోతే కారే గుద్ది తావచ్చు. మరి ఇప్పుడు మీరే అన్నారు కదా, కాంగ్రెస్ బాగుంటది అంటున్నారు కదా. ఆశ ఆలోచన, మనం ప్లాన్ వేస్తాం, భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన ఆలోచన ఇది, నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో రావాలని నాకు ఉంది. వస్తుందో రాదో జనం నిర్ణయిస్తారు. ఓకే అంతే. దానికి ఏదో పెద్ద రాకెట్ అన్నావింది, ఇట్ అన్నావింది, దీనికి అన్నావింది అంటావిందన్న. సార్ కాంగ్రెస్ పార్టీ మీద అంత అభిమానం కదా, మరి రాహుల్ గాంధీతో వెళ్ళి పాదయాత్ర చేయకూడదు? ఎందుకు చేస్తా, ఇక్కడ తెలంగాణలోకి వచ్చినప్పుడు వెళ్తా కదా. ఖచ్చితంగా వెళ్తారా? తెలంగాణ అంతా పర్యటిస్తారు మీరు? తెలంగాణ మా షాద్నగర్ నియోజకవర్గం అంతా ఎంత ఖచ్చితంగా నాకు నాకు వీలైన రోజు పర్యటిస్తా. రాజకీయాలు అంటే వద్దండి, ఎన్నికలు అంటే బండ్ల గణేష్ గారికి అచ్చు రాలేదేమో కదా. ఎవడు చెప్పి ఎలక్షన్లు, ఒక ఎలక్షన్ లో ఓడిపోతే ఏ ఎలక్షన్ ఓడిపోయినా మనం ఎలక్షన్ లో ఓడిపోలేదు, టికెట్ రాలేదు కాంగ్రెస్ లో, కూడా వచ్చి అంటూ బీరాలు పలికారు. కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మాకు సొంత భవనం నిర్మిస్తా, అది ఇది ఆహా ఓహో అంటే తీరా చూస్తే ఏమి లికాలిక దస్ పేజీలు ఏమన్నాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అది ఇది అని అన్నారు. దేనికి ఏమైతే అన్నాను, మా జనరల్ సెక్రటరీ అయితే నేను పోటీ చేశానా? అదే ఎందుకు తప్పుకున్నారు, ఎందుకు తప్పుకున్నాను అంటే ఆ రోజు పరిస్థితుల్లో ఓడించి తీరుతాను. ఓడిపోయింది ఎవరు ఎవరు రాజకీయం అంటే ఏం చేస్తారు, ఓడించారా ఓడిపోయారా? అరే అన్న నువ్వు అట్లా ఊపకుండా అరవకుండా మాట్లాడన్నా, నువ్వు అరుస్తున్నావు. నువ్వు అరవటం కాదు, ఓడించారా ఓడిపోయారు ఏందండి జీవితం, ఓడిపోలేదా? ఓడిపోయారు, ఓడిపోయారా? మీరు ఓడించారా? నేను ఓడించాం, అందరం మా ప్రయత్నం ఓడియాలనుకున్నా ఓడించాం. ఓకే, ఓడించామని అనుకుంటారు అంటే. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.